చిరంజీవి బృందం వచ్చి వెళ్లాక కూడా దుష్ప్రచారం ఆగలేదు. మోహన్ బాబుకి ఆహ్వానం లేదని కొందరు ప్రచారం చేశారు. మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు మంత్రి పేర్ని నాని మనసు విప్పి మాట్లాడారు. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉన్నా మధ్యలో కొందరు వక్రీకరించారు. మంచు విష్ణు కూడా అదే విషయం చెప్పారు. ఏపీకి పరిశ్రమ రావాలనే ప్రభుత్వ ఆకాంక్షపై మంచుబార్ అబ్బాయి సానుకూలంగా స్పందించారు. మంచు విష్ణు స్వయంగా చెప్పాక మోహన్ బాబుకి ఆహ్వానం లేదని ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. సినీ పరిశ్రమ పాక్షికంగా విశాఖకు తరలి వచ్చే విషయమై ఫిల్మ్ ఛాంబర్ లో చర్చించబోతున్నారు మంచు విష్ణు. అదే సమయంలో టెంపుల్ సిటీ తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తామని ప్రకటించారు. అదే జరిగితే అటు విశాఖ ఇటు తిరుపతి రెండు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వం కూడా కోరుకునేది అదే. ప్రభుత్వం నుంచి రాయితీలు కోరుకుంటున్న పరిశ్రమ రాష్ట్రానికి తాను చేయాల్సింది చేస్తేనే సర్వే జన సుఖినోభవంతు.